యాక్షన్ షురూ చేసిన కిషన్ రెడ్డి అలా చేయకండన్న అంటున్న బండి పొంచి ఉన్న వానముప్పు టైం కోసం వేచి చూస్తున్న పుతిన్ బ్రేక్ లేకుండా ఇలాంటి 90 వార్తలు అందించే నాన్ స్టాప్ 90 కి స్వాగతం అప్డేట్స్ ని చూద్దాం బీజేపీ రాష్ట్ర నూతన అధ్యక్షునిగా కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి అట్టహాసంగా పదవి బాధ్యతలు చేపట్టారు ఈ కార్యక్రమానికి జాతీయ రాష్ట్ర నేతలు పెద్ద ఎత్తున పార్టీ కార్యకర్తలు హాజరయ్యారు ఇటు అధ్యక్షుడిగా తొలి పర్యటన సీఎం కేసీఆర్ నియోజకవర్గం గజ్వేల్లో ఎంచుకున్నారు శనివారం అక్కడికి వెళ్లి జైలు నుంచి విడుదలైన బీజేపీ కార్యకర్తలను పరామర్శించనున్నారు ఇటు సీఎం కేసీఆర్ కు లేఖ రాశారు కిషన్ రెడ్డి 9 ఏళ్ల కాలంలో ప్రజలు కష్ట నష్టాలను ఎదుర్కొంటున్నారని హామీలేవి అమలు కాలేదని ఆరోపించారు మిగిలిన 4 నెలల కాలంలోనైనా అమలు చేయాలని హామీలపై దృష్టి సారించాలని కోరారు రైతు రుణమాఫీ పొడు భూముల అంశాన్ని ప్రస్తావించారు పార్టీ బాధ్యతలు చేపట్టే కన్నా ముందు పాతబస్తీలోని భాగ్యలక్ష్మి అమ్మవారి గుడికి వెళ్లి ప్రత్యేక పూజలు చేశారు కిషన్ రెడ్డి తర్వాత జగ్జీమరావు జ్యోతి బాపులే విగ్రహాలకు నివాళులు అర్పించారు అనంతరం అసెంబ్లీ ఎదురుగా ఉన్న గన్ పార్కులో అమరవీరుల స్థూపానికి నివాళులు అర్పించారు అక్కడి నుంచి పార్టీ కార్యాలయానికి ర్యాలీగా చేరుకున్నారు పార్టీ పగ్గాలు చేపట్టిన తర్వాత నేతలకు కీలక సూచనలు చేశారు బండి సంజయ్ రానున్న 100 రోజులు చాలా కీలకమన్నారు రాబోయే రోజుల్లో పార్టీ ఆందోళన కార్యక్రమాన్ని ప్రకటించారు 24న అన్ని జిల్లా కేంద్రాల్లో డబుల్ బెడ్రూమ్స్ కోసం ధర్నాలు 25న మహా ధర్నా నిర్వహించనున్నట్లుగా ప్రకటించారు సమష్టి నాయకత్వంతో ముందుకు వెళ్తామన్నారు కిషన్ రెడ్డి బాధ్యతల స్వీకరణ కార్యక్రమంలో మాజీ అధ్యక్షుడు బండి సంజయ్ హాట్ కామెంట్స్ చేశారు తనపై హైకమాండ్కు ఫిర్యాదు చేసినట్లు కిషన్ రెడ్డిపై చేయొద్దంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు కొందరు నేతలు ఢిల్లీకి తప్పుడు నివేదికలు ఇచ్చి కార్యకర్తల మనోభావాలు దెబ్బతీస్తున్నారని అన్నారు కిషన్ రెడ్డినైనా ప్రశాంతంగా పనిచేసుకొని ఇవ్వాలని ఆయన చేసిన కామెంట్స్ పార్టీలో చర్చనీయాంశంగా మారాయి ఇటు ఉమ్మడి రాష్ట్ర మాజీ సీఎం కిరణ్ కుమార్ రెడ్డిని ఉద్దేశించి విజయశాంతి చేసిన ట్వీట్ ఇప్పుడు హాట్ టాపిక్గా మారింది తెలంగాణను వ్యతిరేకించిన వాళ్లున్న చోటు ఉండటం తనకు అసౌకర్యంగా ఉంటుందన్నారు తెలంగాణ వాదాన్ని ఉక్కుపాదంతో అణిచివేయాలని ప్రయత్నించిన వారితో ఉండటం తనకు అసౌకర్యం అసాధ్యమన్నారు కిషన్ రెడ్డి ప్రమాణ స్వీకార కార్యక్రమం మధ్యలోనే వెళ్లిపోయిన రాములమ్మ ఈ ట్వీట్ చేశారు తెలంగాణ ప్రజలు మార్పు కోరుకుంటున్నారని బీజేపీ జాతీయ నాయకులు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ సీఎం కిరణ్ కుమార్ రెడ్డి చెప్పారు రాష్ట్ర విభజన తర్వాత తెలంగాణలో మొదటిసారి బహిరంగ సభలో మాట్లాడిన మాజీ సీఎం కిరణ్ కుమార్ అధికార బీఆర్ఎస్ మజ్లిస్ పార్టీపై విమర్శలు చేశారు బీఆర్ఎస్ స్టీరింగ్ మజ్లిస్ చేతిలో ఉందన్నారు కారు తాళం చెవులు బీజేపీ చేజిక్కించుకోవాలన్నారు మాజీ ఎంపీ కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి తీవ్ర భావోద్వేగానికి గురయ్యారు తెలంగాణలో బీజేపీ బలపడటానికి బండి సంజయ్ చేసిన కృషి అపారమన్నారు ఆయన ఉన్నత స్థానంలో ఉండాలని కోరుకుంటున్నారని తెలిపారు ఇటు తాను పార్టీ మారే ప్రసక్తే లేదని కేసీఆర్ కు వ్యతిరేకంగా పోరాడేందుకే బీజేపీలో చేరానని స్పష్టం చేశారు కేటీఆర్ ని కవితని బీజేపీ జైలుకు పంపిస్తుందంటూ హాట్ కామెంట్స్ చేశారు తనపై చేసిన ఆరోపణలు నిరూపించాలంటూ బీజేపీ ఎంపీ ధర్మపురి అరవింద్ కు సవాల్ విసిరారు ఎమ్మెల్సీ కవిత 24 గంటల్లో తనపై చేసిన అవినీతి ఆరోపణలను నిరూపించాలని లేదంటే ముక్కు నేలకు రాయాలని డిమాండ్ చేశారు తన భర్తను రాజకీయాలకు లాగడం సరైన పద్ధతి కాదన్నారు రాజకీయాల్లో ఉన్నాం కాబట్టి తాను అన్నయ్య నాన్న భరించామన్నారు నిజామాబాద్ ఐటీ హబ్ నంబర్ 1 గా నిలుస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు ఎమ్మెల్సీ కవిత తెలంగాణ అకాడమీ ఫర్ స్కిల్ అండ్ నాలెడ్జ్ టాస్క్ ఆధ్వర్యంలో నిజామాబాద్ లో మెగా జాబ్ మేళాను ఆమె ప్రకటించారు నిజామాబాద్ జిల్లాలో ఐటీ హబ్ ఏర్పాటు గొప్ప విషయమని అన్నారు విదేశీ కంపెనీలు రావడానికి సహకరించిన మహేష్ బిగాలకు ధన్యవాదాలు తెలిపారు గ్రామీణ స్థాయిలో ఐటీ ఉద్యోగాలు అందించడమే లక్ష్యంతో ఈ ఐటీ హబ్ ఏర్పాటు చేశామని తెలిపారు ఐటీ ఉద్యోగాల కల్పనలో బెంగళూరును మించిపోయామన్నారు మంత్రి కేటీఆర్ నీళ్లు నిధులు నియామకాల లక్ష్యంగా సాధించుకున్న తెలంగాణ రాష్ట్రం సమగ్ర సమీకృత సమతుల్య అభివృద్ధిని సాధించిందన్నారు ఎంసీఆర్హెచ్ఆర్డి ఇన్స్టిట్యూట్ లో ఏర్పాటు చేసిన అభయ త్రిపాఠి స్మారక ఉపన్యాసంలో కొత్త రాష్ట్రం సవాళ్లు అనే అంశంపై ప్రసంగించారు కేంద్రం సహకరించకున్నా తెలంగాణ అభివృద్ధిలో దూసుకుపోతుందన్నారు కేటీఆర్ సీఎం కేసీఆర్ కు కాంగ్రెస్ ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి బహిరంగ లేఖ రాశారు ఎల్బీ నగర్ నుంచి హైదరాబాద్ అబ్దుల్లా పూర్మేటి వరకు మెట్రో రైలు పొడిగించాలని కోరారు రోజు రోజుకు ట్రాఫిక్ సమస్య పెరుగుతుందని మెట్రో ద్వారా ఇది తీరుతుందన్నారు ఎల్బీ నగర్ నుంచి హైదరాబాద్ కు రోడ్డు నిర్వహణ సరిగా లేదన్నారు మెట్రో రైలు కోసం కేంద్రానికి లేఖ రాశారని అదే లేఖను కేసీఆర్ కు పంపించానని తెలిపారు తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగులకు సర్కార్ గుడ్ న్యూస్ చెప్పింది జీతభత్యాల సవరణకు త్వరలో పిఆర్సీ ఏర్పాటు చేయనుంది నెలాఖరులో కమిటీని ఏర్పాటు చేయనుంది సర్కార్ రిటైర్డ్ ఐఏఎస్ నేతృత్వంలో పే రివిజన్ కమిషన్ ని ఏర్పాటు చేయనుంది ఇక తెలంగాణ ఏర్పాటు తర్వాత రెండో పిఆర్సీ ఇవ్వనుంది సర్కార్ త్వరలో ఉద్యోగ సంఘాల నేతలతో సీఎం కేసీఆర్ భేటీ కానున్నారు తిరుపతి జిల్లా వెంకటగిరి సభ వేదికగా ప్రతిపక్షాలను ఏకిపారేశారు సీఎం జగన్ జనసేన టీడీపీకి బీటీమన్నారు చంద్రబాబుపై పోటీ బీజేపీతో స్నేహం తనది ప్రత్యేక పార్టీ అని చెబుతున్నవన్నీ డ్రామా అని అన్నారు చంద్రబాబు ఆయన కొడుకు లోకేష్ పవన్ కళ్యాణ్ చంద్రబాబు బావమర్ది బాలకృష్ణ క్యారెక్టర్స్ ఎలాంటివో ప్రజలకు తెలుసునన్నారు
వెంకటగిరి వేదికగా మరోసారి పవన్ కళ్యాణ్ పెళ్లిల గురించి ప్రస్తావించారు జగన్. సంస్కారం లేని మనుషులు వాలంటీర్ల గురించి మాట్లాడుతున్నారని మండిపడ్డారు. వాలంటీర్లు అమ్మాయిలను లోబర్చుకున్నారని పవన్ ఆరోపిస్తున్నారని, అసలు అమ్మాయిలను లోబర్చుకోవడం, పెళ్లిళ్లు చేసుకోవడం, కాపురాలు చేయడం, వదిలేయడం పవన్ కళ్యాణ్ క్యారెక్టర్ అంటూ హాట్ కామెంట్స్ చేశారు. పదేళ్లుగా చంద్రబాబుకు వాలంటీర్ గా పనిచేస్తున్న పాకేజీ స్టార్ అంటూ తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. ఇటు పవన్ కళ్యాణ్ వాలంటీర్లపై తాను చేస్తున్న ఆరోపణల విషయంలో వెనక్కి తగ్గడం లేదు. ప్రజల డేటా సేకరణపై వైసీపీ ప్రభుత్వం క్లారిటీ ఇవ్వాలన్నారు జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్. వాలంటీర్ల బాస్ ఎవరు, ప్రైవేటు డేటాను సేకరించమని వాలంటీర్లకు ఎవరు చెప్పారంటూ ప్రశ్నించారు. డేటా సేకరిస్తున్న ప్రైవేటు కంపెనీ ఎవరిదంటూ ట్వీట్ చేశారు. పీఎంఓతో పాటు హోమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియాకి ట్యాగ్ చేశారు. ఏపీ ప్రభుత్వం జనసేనాని పవన్ కళ్యాణ్ పై పరువు నష్టం కేసు పెట్టడం బుద్ధిలేని నీతిమాలిన చర్య అని టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు విమర్శించారు. ప్రజలు తమ సమస్యల్ని ప్రస్తావిస్తే దాడులు, రాజకీయ పక్షాలని ప్రశ్నిస్తే కేసులు అనేది ఈ రాక్షస ప్రభుత్వ విధానమైందని చంద్రబాబు మండిపడ్డారు. ప్రభుత్వం అంటే జవాబుదారీగా ఉండాలని, ఈ అణచివేత ధోరణి మానుకోవాలన్నారు. పవన్ పై చట్టపరమైన చర్యలకు సర్కారు ఇచ్చిన జీవోను తప్పుబడ్డారు కాపు సంక్షేమ నేత మాజీ ఎంపీ హరిరామ జోగయ్య. ఎన్నికల బరిలో తేల్చుకోవడం చేతకాక ఇలాంటి కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతుందని మండిపడ్డారు. వైసీపీ ప్రభుత్వ చర్యను జనసంఖ్యలు చూస్తూ ఊరుకోబోరన్నారు. త్వరలోనే తగిన సమాధానం చెబుతారని హెచ్చరించారు. వాలంటీర్లపై పవన్ కళ్యాణ్ ఆరోపణలు సరైన విధానం కాదన్నారు హోంమంత్రి తానిటి వనిత. డేటా సేకరణ విషయంలో పవన్ చేసిన ఆరోపణలో ఎలాంటి వాస్తవం లేదన్నారు. ఆయన ఆరోపించడం కాదు, సమాచారం ఉంటే బయటపెట్టాలంటూ డిమాండ్ చేశారు. తాము వివక్ష లేకుండా భద్రత కల్పిస్తున్నామన్నారు. వాలంటీర్లపై వ్యాఖ్యల విషయంలో వైసీపీ ప్రభుత్వం కక్ష సాధిస్తుందంటూ జనసేన అధినేత పవన్ కళ్యాణ్ చెప్పడంపై టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి మండిపడ్డారు. ప్రజలకు చేరువైన ఈ వ్యవస్థపై పవన్ దుష్ప్రచారం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎవరో రాసిచ్చిన స్క్రిప్టును జనసేనాని చదువుతున్నారని విమర్శించారు. తెలంగాణలో రాగల 24 గంటల్లో భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ హెచ్చరించింది. భారీ నుంచి అతి భారీ వానలు కురిసే అవకాశం ఉందని, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించింది. ఆసిఫాబాద్, నిర్మల్, మంచిర్యాల్, నిజామాబాద్ జిల్లాలకు రెడ్ అలర్ట్ జారీ చేసింది. సంగారెడ్డి, మెదక్, కామారెడ్డి, హన్మకొండ, జనగాం, సిద్దిపేట, భూపాలపల్లి, మునుగు, భద్రాద్రికి ఎల్లో అలర్ట్ ని జారీ చేసింది వాతావరణ శాఖ. తెలంగాణలో భారీ వర్షాలు, వరదలపై సీఎం కేసీఆర్ సమీక్షించారు. సచివాలయంలో ఉన్నతాధికారులతో చర్చించారు. వరద ప్రభావిత ప్రాంతాల్లో చేపడుతున్న సహాయక చర్యల గురించి ఆరా తీశారు. ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. ధాన్యం ఉత్పత్తి, ఫుడ్ ప్రాసెసింగ్ పరిశ్రమల ఏర్పాటుపై చర్చించారు కేసీఆర్. హైదరాబాద్, మేడ్చల్, మల్కాజ్గిరి, రంగారెడ్డి జిల్లాల పరిధిలో రాబోయే 24 గంటల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని జీహెచ్ఎంసీ అధికారులు అప్రమత్తంగా ఉండాలన్నారు. అవసరముంటే తప్ప బయటకు రావద్దని ప్రజలకు సూచిస్తున్నారు. వర్షం వచ్చినప్పుడు ఇళ్లలోనే ఉండాలన్నారు. వాటర్ నిల్వ ఉండటం, చెట్టు విరిగిపడటం వంటి సమస్యలుంటే జీహెచ్ఎంసీకి కాల్ సెంటర్ కి ఫిర్యాదు చేయాలని తెలిపారు. భారీ వర్షాలకు హైదరాబాద్ లోని జంట జలాశయాలు కలకలడాడుతున్నాయి. హిమాయత్ సాగర్ నిండుకుండగా మారింది. ప్రవాహ ఉధృతి ఎక్కువగా ఉండటంతో వీటిని సాగర్ నుంచి కిందకు విడుదల చేస్తున్నారు. అధికారులు 2 గేట్లను ఎత్తి నీటిని దిగువకు రిలీజ్ చేస్తున్నారు. గేట్లు ఎత్తే ముందు సైరన్ మోగించి లోతట్టు ప్రాంతాలను ప్రజల్ని అప్రమత్తం చేశారు. ఇటు ఉస్మాన్ సాగర్ కి కూడా వాన నీరు ఎక్కువగా చేరింది. హుస్సేన్ సాగర్ లోకి కూడా భారీగా వరద నీరు చేరుతుంది. హుస్సేన్ సాగర్ కు 50,000 క్యూసెక్లకు నీరు వచ్చి చేరింది. 2 గేట్ల ద్వారా నీటిని దిగువకు వదులుతున్నారు. 2 తూములను ఓపెన్ చేసి 1,800 క్యూసెక్ల నీటిని కిందకు విడుదల చేస్తున్నారు. హైదరాబాద్ లో 3 రోజుల నుంచి భారీ వర్షాలు కురుస్తుండటంతో హుస్సేన్ సాగర్ లోకి భారీగా వరద చేరింది. నల్గొండ జిల్లాలో మూసీ నది డేంజర్ బెల్స్ మోగిస్తుంది. మూసీ ప్రాజెక్టు కు వరద కొనసాగుతుంది. మూసీ ప్రాజెక్టు పూర్తి స్థాయి నీటిమట్టం 645 అడుగులు కాగా దాదాపు 643 అడుగులకు చేరింది. అధికారులు 2 గేట్లను ఎత్తి నీటిని దిగువకు వదులుతున్నారు. వలిగొండ మండలం భీమలింగం వద్ద వంతెనపై నుంచి మూసీ నీరు ప్రవహిస్తుంది. పలు గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. భద్రాచలం వద్ద గోదావరి నిలకడగా కొనసాగుతుంది. ప్రస్తుతం వరద స్వల్పంగా తగ్గుతోంది. ఉదయం 43 అడుగులు దాటిన ప్రవాహం క్రమంగా తగ్గుతూ వచ్చింది. 42.7 అడుగుల నీటిమట్టం కొనసాగుతుంది. అలాగే మొదటి ప్రమాద హెచ్చరిక కూడా అలాగే కొనసాగుతుంది. అయితే భారీ వానలు కురిసే అవకాశం ఉండటంతో గోదావరికి మరింత ఉధృతి పెరిగే అవకాశం ఉంది. భద్రాచలం గోదావరి ప్రవాహంపై సీఎం కేసీఆర్ ఆరా తీశారు. మంత్రి పువ్వాడ అజయ్కి ఫోన్ చేసి పరిస్థితుల్ని అడిగి తెలుసుకున్నారు. ఎప్పటికప్పుడు పరిస్థితిని సమీక్షించాలని ఆదేశించారు. రక్షణ సహాయక బృందాల్ని ఉపయోగించి నష్టం జరగకుండా చర్యలు తీసుకోవాలన్నారు. సీఎం ఆదేశాలతో మంత్రి ఎప్పటికప్పుడు సమీక్షిస్తున్నారు. అంతకుముందే సీఎం శాంతికుమారి కూడా భద్రాచలం దగ్గర గోదావరి వరద పరిస్థితుల్ని సమీక్షించారు. వరద తీవ్రత, పునరావాస కేంద్రాల పరిస్థితిని భద్రాద్రి కొత్తగూడెం కలెక్టర్ ని అడిగి తెలుసుకున్నారు. ప్రజలకు ఇబ్బందులు తలెత్తకుండా చూడాలని జిల్లా అధికార యంత్రాంగాన్ని ఆదేశించారు. నిర్మల్ జిల్లాలోని కడెం ప్రాజెక్టు టెన్షన్ పెట్టిస్తోంది. ఉదయం వరద విపరీతంగా ఉన్నా సాయంత్రానికి కాస్త తగ్గింది. 14 గేట్లను ఎత్తి నీటిని కిందకు విడుదల చేశారు. అధికారులు మరో 4 గేట్లు మొరాయించడంతో
హైటెన్షన్ నెలకొంది. అయితే ప్రస్తుతానికి కడెం ప్రాజెక్టు సేఫ్ జోన్లోనే ఉందని అధికారులు ప్రకటించారు. ములుగు జిల్లాలో కురుస్తున్న వర్షాలకు వాగులు వంకలు పొంగి పొరలుతున్నాయి. బొగత జలపాతానికి భారీ వరద ప్రవాహం పెరిగింది. ప్రవాహ తీవ్రత ఎక్కువగా ఉండటంతో పర్యాటకులను అధికారులు అనుమతించట్లేదు. జలపాతానికి వెళ్లే ప్రధాన రహదారిపై బారికేడ్లను ఏర్పాటు చేశారు. మరోవైపు ఏజెన్సీ ప్రాంతాల్లో వానలు భారీగా కురుస్తున్నాయి. ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. లింగంపేట ఇందల్వాయిలో 10 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. వాగులు వంకలు పొంగి పొరలుతున్నాయి. పలు గ్రామాల్లో ఇళ్లలోకి నీరు చేరింది. దీంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. జిల్లాలోని సాగునీటి ప్రాజెక్టులోకి వరద నీరు పోటెత్తుతోంది. శ్రీరామ్ సాగర్ నిజాం సాగర్ ప్రాజెక్టులోకి భారీగా వరద నీరు చేరుతోంది. నిజాం సాగర్ ప్రాజెక్టు గేట్లను ఎత్తి నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. ఆ నీరు మంజిరా నదిలోకి చేరుతుంది. దీంతో సాలూరు దగ్గర మంజిరా నది ఉధృతంగా ప్రవహిస్తోంది. నిజాం పాలనలో నిర్మించిన పాత వంతెనపై నుంచి వరద నీరు ప్రవహిస్తుంది. దీంతో తెలంగాణ మహారాష్ట్ర మధ్య రాకపోకలు నిలిచిపోవడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. మహారాష్ట్రకు ప్రత్యామ్నాయ మార్గాల ద్వారా వెళ్లాల్సి వస్తోంది. ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో కురుస్తున్న వర్షాలతో ప్రాజెక్టులోకి వరద నీరు చేరుతుంది. భారీ వర్షాలతో పార్వతీ బ్యారేజ్ జలకలను సంతరించుకుంది. 3 రోజులుగా కురుస్తున్న వర్షాలతో పార్వతీ బ్యారేజ్ నీటితో నిండుకుండగా మారింది. 15 రోజులుగా సరస్వతి పంప్ హౌస్ నుండి నీటిని ఎత్తిపోవడంతో ఆ నీరంతా పార్వతీ బ్యారేజ్లోకి వస్తోంది. పెద్దపల్లి జిల్లా రామగుండం నియోజకవర్గంలోని శ్రీపాద ఎల్లపల్లి ప్రాజెక్టులోకి భారీగా వరద నీరు చేరుతోంది. దీంతో అధికారులు అప్రమత్తమై 10 గేట్లను ఎత్తి 21,000 క్యూసెక్ల నీటిని దిగువకు విడుదల చేశారు. ఎగువన మహారాష్ట్రలో కురిసిన వర్షాలతో వాగులు వంకలతో పాటు కడెం ప్రాజెక్టు నుండి భారీగా వరద నీరు వచ్చి ఎల్లపల్లి ప్రాజెక్టులో చేరుతోంది. ప్రవాహం మరింత పెరిగితే మరికొన్ని గేట్లు ఎత్తేందుకు అధికారులు సిద్ధంగా ఉన్నారు. ఏలూరు జిల్లా పోలవరం దగ్గర గోదావరి నది పరవలు తొక్కుతోంది. దీంతో పోలవరం ప్రాజెక్టు 48 గేట్లను ఎత్తి 7.5 లక్షల క్యూసెక్ల నీటిని దిగువన విడుదల చేస్తున్నారు. కాపర్ డ్యాం ఎగువన ఉన్న మండలాలు ముంపునకు గురయ్యాయి. చాలా గ్రామాలు జల దిగ్బంధంలో చిక్కుకున్నాయి. వేలేరుపాడు కుక్కునూరు మండలాల్లో 25 గ్రామాలకు రాకపోకలు బంద్ అయ్యాయి. కొన్ని గ్రామాల ప్రజల్ని పునరావాస కేంద్రాలకు తరలించారు అధికారులు. ఏలూరు జిల్లాలో పట్టిసీమ ఎత్తిపోతల నుంచి నీళ్లను విడుదల చేస్తున్నారు. ప్రస్తుతం 2 మోటార్ల ద్వారా 24 గంటల్లో 700 క్యూసెక్ల నీటిని కుడి కాలువ ద్వారా కృష్ణా డెల్టాకు తరలిస్తున్నారు. అవసరాన్ని బట్టి అంచలంచెలుగా మిగతా మోటార్లను ఆన్ చేసి రోజుకు 8,400 క్యూసెక్లు వదులుతామని అధికారులు చెబుతున్నారు. ధవళేశ్వరం దగ్గర గోదావరి నీటిమట్టం క్రమంగా పెరుగుతుంది. ప్రస్తుతం 11.10 అడుగులుగా నీటిమట్టం చేరుకుంది. మొదటి ప్రమాద హెచ్చరికకు చేరువలో నీటిమట్టం ఉంది. దాదాపు 8,96,000 క్యూసెక్ల నీటిని సముద్రంలోకి విడుదల చేస్తున్నారు. మరోవైపు గోదావరి పరివాహక ప్రాంతాలను అధికారులు అప్రమత్తం చేశారు. పశ్చిమ గోదావరి జిల్లా ఎస్పీ రవిప్రకాష్ నర్సాపురం రేవుల్లో వరద నీటిమట్టాలను పరిశీలించారు. పట్టణంలోని పొన్నపల్లి గతేడాది కోతకి గురైన ఏటిగట్టు ప్రాంతాన్ని సందర్శించారు. వరద ఉధృతి తగ్గే వరకు గోదావరి పరివాహక ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. మత్స్యకారులను వేటకు వెళ్లొద్దని ఆదేశించారు. కోనసీమ గ్రామాలైన వరద ప్రభావం పడింది. కాపీ గన్నవరం ఈ మండలంలోని గంటిపెదపూడి దగ్గరలా గోదావరి ప్రవాహం తాత్కాలికంగా వేసిన గట్టు ఈ ప్రవాహానికి కొట్టుకుపోయింది. దీంతో 4 గ్రామాలకి పూర్తిగా రాకపోకలు నిలిచిపోయాయి. నాటు పడవలపై ప్రజలు ప్రమాదకరంగా ప్రయాణాలు చేస్తున్నారు. దేవీపట్నం మండలం గండిపోచమ్మ తల్లి దేవాలయం జల దిగ్బంధంలో చిక్కుకుంది. అల్లూరి జిల్లా విఆర్పురం మండలం వడ్డిగూడెం గ్రామం జల దిగ్బంధంలో చిక్కుకుంది. గోదావరి నది చుట్టుముట్టడంతో వడ్డిగూడెం జల దిగ్బంధంలో చిక్కుకుంది. నడుము లోతు నీటిలో సురక్షిత ప్రాంతాలకు తరలి వెళ్తున్నారు గ్రామస్తులు. చింతూరు మండలం కుయుగురు వద్ద బ్రిడ్జ్ నీట మునిగింది. ఎటపాక మండలం మురుమురు వద్ద ప్రధాన రహదారిపై నుంచి గోదావరి నది ప్రవహిస్తుంది. దీంతో కూనవరం నుంచి భద్రాచలంకు వెళ్లే రాకపోకల్ని నిలిపివేశారు అధికారులు. అల్లూరు జిల్లాలో వరద బీభత్సం సృష్టిస్తోంది. ఆంధ్ర ఒడిశా జాతీయ రహదారి నుంచి ప్రవహిస్తోంది. చింతూరు మండలం కుయుగురు వద్ద బ్రిడ్జ్ నీట మునిగింది. చింతూరు నుంచి ఒడిశాకు వెళ్లే ప్రధాన రహదారిపై రాకపోకలు నిలిచిపోయాయి. దీంతో వాహనాలు భారీగా నిలిచిపోయాయి. హైదరాబాద్ మల్కా జిత్యాల జిల్లాలో ఎడతెరిపి లేకుండా వర్షం పడుతోంది. జిల్లా కేంద్రంలోని డాగ్ స్క్వాడ్ కేంద్రం దగ్గర ఉన్న భారీ చెట్టు విరిగిపడింది. చెట్టు కింద పడిన సమయంలో అక్కడ ఎవరూ లేకపోవడంతో ప్రమాదం తప్పింది. చెట్టు పక్కనే ఉన్న పోలీసు డాగ్ స్క్వాడ్ క్వార్టర్స్ పై పడి ఉంటే ప్రాణ నష్టం జరిగేదని స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో వాగులు వంకలు పొంగి పొరలుతున్నాయి. జగిత్యాల పట్టణంలోని చింతకుంట చెరువు మత్తడి దూకుతోంది. చేపలు ఎదురు ఈదుతుండటంతో ప్రజలు చెరువుకు క్యూ కట్టారు. చేపలు పడుతూ అక్కడే అమ్మేస్తున్నారు. చిన్నారులు కూడా చెరువుల దగ్గర సందడి చేస్తున్నారు. మహారాష్ట్ర ఉత్తరాఖండ్ హిమాచల్ గుజరాత్ ఛత్తీస్గఢ్ తెలంగాణ ఒడిశా సహా దేశంలోని చాలా ప్రాంతాల్లో భారీ నుంచి అతిభారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని ఐఎండీ హెచ్చరించింది. ఉత్తరాఖండ్లోని 7 జిల్లాలకు ఐఎండీ ఆరెంజ్ అలర్ట్, హిమాచల్ ప్రదేశ్ కి యెల్లో అలర్ట్ జారీ చేసింది. మధ్యప్రదేశ్ ఛత్తీస్గఢ్ లో జూలై 24 వరకు భారీ వర్షాలు వచ్చే అవకాశం ఉందని హెచ్చరికలు జారీ చేసింది.
గుజరాత్ కు రెడ్ అలర్ట్ జారీ చేసింది భారత వాతావరణ కేంద్రం శనివారం గుజరాత్ ని కుండపోత వానలు ముంచెత్తుతాయని సూచించింది ఒక్క రోజులోనే 204.4 మిల్లీమీటర్ల కంటే పైగా వానలు పడే ఛాన్స్ ఉందని అంచనా వేసింది రెడ్ అలర్ట్ జారీ చేయడంతో రాష్ట్ర అధికార యంత్రాంగం అప్రమత్తమైంది महाराष्ट्र एड़तेरपी वान मुझे आर्थिक राजधानी मुंबई में कुंडपोत वान कुंभरी दी तो पल प्राता रोड भारी वान नीर निचिंदूर मोतम चरव तीन तो वाहन राकपोक तीव्र अंतरा एर्पड़ी इट भारत वातावरण केन्द्र पालघर जिला रेव अति अच्छी वार कुरू भारी अलर्ट जारी चेसी वातावरण शाख महाराष्ट्र ओ व्यक्ति ने अग्निमापक सिबंदी कापड़ा निंगड़ी प्राप्त में ओ 65 व्यक्ति అనుకోకుండా ఉబ్బులో చిక్కుకుపోయాడు చాలా సేపు ప్రయత్నించినా బయటకు రాలేకపోయాడు సమాచారం అందుకున్న ఫైర్ సేఫ్టీ టీం వెంటనే అక్కడికి చేరుకొని నిచ్చెన సాయంతో అతన్ని కాపాడింది వర్షాలు వరదలతో ఉత్తరాఖండ్ అతలాకుతలమవుతుంది వరద దాటికి చెమోలి జిల్లాలో ఓ రోడ్డు కొట్టుకుపోయింది 109 జాతీయ రహదారి గెన్నెస్ కర్టు ప్రయాగ్ వద్ద రోడ్డు కొట్టుకుపోయింది దీంతో రాకపోకలు నిలిచిపోయాయి కొన్ని రోజులుగా వర్షాలు వరదలు ఉత్తరాఖండ్ ని తీవ్ర నష్టాన్ని కలిగిస్తున్నాయి ఉత్తరాఖండ్ కి వాతావరణ శాఖ అలర్ట్ జారీ చేసింది मोदी इंटर विवाद के राहुल गांधी वेस पिटन सुप्रीम कोर्ट विचारण जरिए प्रतिवाद पूर्णेश मोदी गुजरात प्रभुत् सुप्रीम कोर्ट नोटिस पद रोज कौंटर दाखिल चेयर आदेश तदपरी विचारण नागव तेदी की वायदा वे मणिपूर् घटन पै रेडो रोज पार्लमेंट उभय सभल दद्दरिल्ला उदय 11 गंटक लोकसभा प्रारंभ का मणिपूर् अंश चर्चा विपक्ष डिमांडाई वेल्लो की दूसरी निरसन की दिगार अमित षा सभ में प्रकटन स्पीकर ओम बिर्ला प्रधान समाधान चेप्पालंटु विपक्ष तीव्र गंदरगोल नडुम लोकसभा सोमवार की वायदा पड़ी అటు రాజ్యసభలోనూ ఇదే పరిస్థితి నెలకొంది మణిపూర్ హింస మహిళల్ని నగ్నంగా ఊరేగించిన ఘటనపై సభ అట్టుడికింది అంశాలపై చర్చించాలంటూ విపక్షాలు పట్టుబట్టాయి మణిపూర్ అంశంపై సుదీర్ఘంగా చర్చ చేపట్టాలని డిమాండ్ చేశాయి ప్రతిపక్షాల నినాదాలతో తీవ్ర గందరగోళం నెలకొంది దీంతో రాజ్యసభ సోమవారానికి వాయిదా పడింది మణిపూర్ అల్లర్లు అమానుష ఘటనకు బాధ్యత వహిస్తూ సీఎం బీరేన్ సింగ్ రాజీనామా చేయాలంటూ డిమాండ్లైతే ఊపందుకున్నాయి అయితే రాష్ట్రంలో శాంతి భద్రతలను పునరుద్ధరించడమే తన పని అంటూ రాజీనామా ప్రశ్నపై సమాధానం దాటవేశారు బీరేన్ సింగ్ ఇప్పటికే నిందితుల్ని అరెస్ట్ చేశామని తగిన చర్యలు తీసుకుంటామన్నారు గిరిజన మహిళల్ని నగ్నంగా ఊరేగించిన ఘటనను ప్రధాని మోదీ నిజంగానే తీవ్రంగా పరిగణించుంటే ముందుగా ఆ రాష్ట్ర సీఎం బీరేన్ సింగ్ ని బత్తరఫ్ చేసి ఉండేవారని మల్లికార్జున ఖర్గే అన్నారు కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల్లో పరిస్థితులతో పోల్చి తప్పుడు ఆరోపణలు చేయడానికి బదులుగా సమాధానం చెప్పాలన్నారు మోదీ అన్ని రాజకీయాలతోనే ముడిపెడతారని మండిపడ్డారు కాంగ్రెస్ నాయకురాలు ప్రియాంక గాంధీ మణిపూర్లో 2.5 నెలలుగా తగలబడిపోతుంటే మౌనంగా ఉన్న ప్రధాని అమానుష ఘటనకు సంబంధించి వీడియో వైరల్ అవటంతో స్పందించారని ఆరోపించారు అందులోనూ రాజకీయాలు కలిపారని ప్రతిపక్ష రాష్ట్రాలపై పేరడు మధ్యలో తీసుకొచ్చారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు మణిపూర్ ఘటనపై పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు మణిపూర్లో వెలుగు చూసిన దారుణ సంఘటన మీకు కొంచెమైనా బాధ కలిగించలేదా అని ప్రధానిని ప్రశ్నించారు బెంగాల్ని వేలెత్తి చూపుతున్న ప్రధానికి మణిపూర్ హింస కనిపించడం లేదా అన్నారు బేటీ పడావో బేటీ బచావో నినాదం ఇదేనా అని నిలదీశారు మణిపూర్ దారుణాన్ని నిరసిస్తూ దేశవ్యాప్తంగా నిరసనలు వెల్లువెత్తుతున్నాయి ఆంధ్రప్రదేశ్లోను మహిళా సంఘాలు ఆందోళనకు దిగాయి నిందితుల్ని కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు మణిపూర్ ప్రభుత్వానికి తెలిసి ఈ దాడులు జరుగుతున్నాయని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఎందుకు స్పందించట్లేదంటూ ప్రశ్నించి ఆందోళన వ్యక్తం చేస్తున్నారు మహిళలు వివేకానంద రెడ్డి హత్య కేసుపై దర్యాప్తు చేసిన సీబీఐ చార్జ్ షీట్ లో కీలక అంశాలు చేర్చింది వివేక హత్య కేసులో కీలక ఆధారాలు చెరిపేసినట్లుగా వివరించారు ఫోటోలు గూగుల్ చెక్ అవుట్ లొకేషన్ డేటాను కోర్టుకు సమర్పించింది వివేక హత్యకు వైఎస్ అవినాష్ రెడ్డి భాస్కర్ రెడ్డి కుట్ర చేశారని తెలిపారు ఇక వివేక హత్య కేసుపై దర్యాప్తు కొనసాగుతుందన్న సీబీఐ ఏపీ కృష్ణ పిఐ కృష్ణారెడ్డిపై కూడా అనుమానాలను ఆధారాలు కూడా రమించలేదంటూ పేర్కొంది వివేకాను చంపింది జగనే అని శర్మిల స్టేట్మెంట్ తో తేలిపోయింది అన్నారు టీడీపీ నేత లోకేష్ సీబీఐ చార్జ్ షీట్ లో శర్మిలను సాక్షిగా చేర్చడాన్ని టీడీపీ నేత లోకేష్ దీనిపై స్పందించారు అది జగనాసుర రక్త చరిత్రాని చెల్లి శర్మిల తీర్చేసిందంటూ ట్వీట్ చేశారు తన దగ్గర ఆధారాలు లేవు కానీ ఇది రాజకీయ హత్య అని శర్మిల చెప్పినట్లుగా చార్జ్ షీట్ లో సీబీఐ పొందుపరిచింది ఆల్ఫై జోన్ లో ఇళ్ల నిర్మాణానికి సంబంధించిన కేసు విచారణలో తీర్పును రిజర్వ్ చేసింది హైకోర్టు అమరావతిలో బలహీన వర్గాల ఇళ్ల కోసం అంటూ ప్రభుత్వ భూమిని కేటాయించడాన్ని కొందరు రైతులు సవాల్ చేస్తూ పిటిషన్ దాఖలు చేశారు రైతులు ఏపీ ప్రభుత్వం తరపున బాధలను విన్న ధర్మాసనం తీర్పుని రిజర్వ్ చేసింది ఆంధ్రప్రదేశ్ హైకోర్టు తరలింపు ప్రతిపాదన ఏది ప్రస్తుతం పెండింగ్ లో లేదని కేంద్ర ప్రభుత్వం తేల్చి చెప్పింది లోక్సభలో సభ్యులు అడిగిన ప్రశ్నకు కేంద్ర న్యాయశాఖ మంత్రి అర్జున్ రామ్ మేఘవాల్ రాతపూర్వకంగా సమాధానం ఇచ్చారు హైకోర్టుని అమరావతి నుంచి కర్నూలు తరలించేందుకు ఏపీ ముఖ్యమంత్రి జగన్ ప్రతిపాదించారని రాష్ట్ర హైకోర్టుని సంప్రదించి తరలింపు నిర్ణయాన్ని రాష్ట్ర ప్రభుత్వం తీసుకోవాల్సి ఉంటుందంటూ వివరణ చేశారు తిరుమల
శ్రీవారిని దర్శించుకున్న మంత్రి అంబటి రాంబాబు శ్రీవాణి ట్రస్టుపై విపక్షాలు చేస్తున్న ఆరోపణలను ఖండించారు. రాజకీయ కారణాలకు శ్రీవాణి ట్రస్టును వాడుకోవడం మంచి పద్ధతి కాదన్నారు. హిందూ ధర్మ ప్రచారం కోసమే శ్రీవాణి ట్రస్టు నిధుల్ని టీటీడీ వినియోగిస్తుందని స్పష్టం చేశారు. అవగాహన లేకుండా విపక్ష నేతలు రాజకీయ ఆరోపణలు చేస్తున్నారంటూ ఫైర్ అయ్యారు. విజయనగరం జిల్లా ఎన్కోట వైసీపీలో గ్రూప్ తగాదాలు మరోసారి భగ్గుమన్న ఎమ్మెల్యే కుడుబండి అప్పలనాయుడిపై ఎమ్మెల్సీ ఇందుకురి రఘురాజు వర్గీయులైతే తిరుగుబాటుట ఎగురవేశారు. ఎమ్మెల్యే తీరును నిరసిస్తూ ఎమ్మెల్సీ రఘురాజు వర్గీయులు బహిరంగ సమావేశం ఏర్పాటు చేశారు. తన వర్గంపై ఎమ్మెల్యే కక్ష సాధింపు చేస్తున్నారని అధిష్టానికి తెలియజేసినా ఫలితం లేకపోయిందన్నారు. పుట్టపర్తి వైసీపీ ఎమ్మెల్యే శ్రీధర్రెడ్డికి కెనరా బ్యాంక్ నోటీసులు ఇచ్చింది. తమకు రావాల్సిన 809 కోట్ల రూపాయలను రాబట్టుకునేందుకు ఆయన ఆస్తుల్ని వేలం వేస్తున్నట్లుగా ప్రకటించింది. రుణాలు తీసుకున్న ఎస్ఆర్ ఇంజనీరింగ్ అండ్ ప్రాజెక్ట్స్ లిమిటెడ్ సుధీర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ లిమిటెడ్ కు సుధీర్ రెడ్డి హామీదారుగా ఉన్నారు. మావోయిస్టు దివంగత అగ్రనేత ఆర్కే సతీమణి శిరీష అలియాస్ పద్మను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ప్రకాశం జిల్లా టంగుటూరు మండలం అలకూరుపాడులో శిరీష ఒంటరిగా ఉన్న సమయంలో ఎస్ఐబీ పోలీసులు 4 బృందాలుగా అక్కడికి చేరుకున్నారు. ఆమెను అదుపులోకి తీసుకున్నారు. ఈ నెల 28 నుంచి ఆగస్టు 3 వరకు మావోయిస్టు వారోత్సవాలు ఉన్నందున ముందస్తుగా అదుపులోకి తీసుకున్నట్లు సమాచారం. రాష్ట్ర వ్యాప్తంగా హాట్ టాపిక్ అయిన విశాఖపట్నం సీఐ స్వర్ణలతకి కండిషన్ బెయిల్ వచ్చింది. 2000 రూపాయల నోట్ల మార్పిడి పేరుతో ఓ క్రైమ్ సినిమా నడిపించిన స్వర్ణలతతో పాటు ఆమె అనుచరులకు 1 అదనపు మెట్రోపాలిటన్ మెజిస్ట్రేట్ కోర్టు షరతులతో కూడిన బెయిల్ ని మంజూరు చేసింది. జగిత్యాల జిల్లా విజయనగరం జిల్లాలో ఏనుగులు బీభత్సం సృష్టించాయి. తెరల మండలం రంగప్ప వలసలో రైస్ మిల్ పై దాడి చేశాయి. రేకులు తలుపులను ధ్వంసం చేశాయి. నిల్వ చేసిన ధాన్యం బస్తాలకు నష్టం కలిగించాయి. మొక్కజొన్న వరి ఈ పంటలను నాశనం చేశాయి. సాగు చేసిన పైర్లను తొక్కేయడంతో నష్టపోయామంటూ రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. స్థానికులు తీవ్ర భయాందోళనకు గురవుతున్నారు. బ్రో సినిమా రిలీజ్ కు సమయం దగ్గర పడుతుండగా దేవాలయాల బాట పట్టారు హీరో సాయి ధరమ్ తేజ్. ఇప్పటికే పలు ప్రముఖ ఆలయాలను సందర్శించిన తేజ్ అరసవల్లి శ్రీ సూర్యనారాయణ స్వామిని దర్శించుకున్నారు. ఈ నెల 28న బ్రో సినిమా రిలీజ్ అవుతుందని ఆడియన్స్ ఎక్స్పెక్టేషన్స్ కి ఖచ్చితంగా రీచ్ అవుతుందన్నారు సాయి ధరమ్ తేజ్. ఆదిపురుష్ సినిమా నిర్మాతకు సుప్రీంకోర్టులో ఉరట లభించింది. ఆదిపురుష్ సినిమా నిర్మాతలపై వివిధ హైకోర్టుల్లో పెండింగ్ లో ఉన్న విచారణపై స్టే విధించింది. మతపరమైన మనోభావాలను దెబ్బతీసేలా చిత్రం ఉందని చిత్ర ప్రదర్శనను నిలిపివేయాలంటూ సిబిఎఫ్సి సర్టిఫికెట్ ని రద్దు చేయాలంటూ పిల్ దాఖలైంది. ఈ పిల్లి సుప్రీంకోర్టు తిరస్కరించింది. అయోధ్య రామ మందిర నిర్మాణ పనులు శరవేగంగా సాగుతున్నాయి. గ్రౌండ్ ఫ్లోర్ నిర్మాణం పూర్తయింది. 2024 జనవరి 1వ తేదీలోగా ఆలయాన్ని ప్రారంభించాలనే సంకల్పంతో ఆలయ ట్రస్ట్ ఉంది. దానికి తగ్గట్లే పనులు కూడా వేగవంతంగా సాగుతున్నాయి. కిటికీలు దర్వాజలు ఈ ఏడాది డిసెంబర్ 31వ తేదీలోగా పూర్తి చేయనున్నారు. కైలాస మానస సరోవరణాన్ని ఇక నుంచి నేరుగా ఇండియా నుంచి విజిట్ చేసుకునే ఏర్పాట్లు చేస్తున్నారు. కైలాస పర్వతానికి వెళ్లేందుకు భారత భూభాగం నుంచే రోడ్డు మార్గాన్ని వేస్తున్నారు. బోర్డర్ రోడ్స్ ఆర్గనైజేషన్ దీనికి సంబంధించిన పనులు వేగవంతం చేసింది. భారత్ చైనా బోర్డర్ సమీపంలో ఉన్న లిపులేక్ పాస్ వరకు కేఎంవిఎన్ హార్ట్స్ నుంచి రోడ్డు మార్గాన్ని నిర్మిస్తున్నారు. ఈ రోడ్డు పనులు సెప్టెంబర్ వరకు పూర్తయ్యే అవకాశాలున్నట్లు తెలుస్తోంది. జ్ఞానవాపి మసీదు కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. కార్బన్ డేటింగ్ చేసేందుకు వారణాసి కోర్టు అనుమతించింది. జ్ఞానవాపి మసీదులో శాస్త్రీయ సర్వేకు అనుమతించాలంటూ దాఖలైన పిటిషన్ ఇప్పటికే వాదనలు విన్న కోర్టు ఆర్కియాలజీ సర్వే ఆఫ్ ఇండియాకు సర్వే చేసేందుకు అనుమతిస్తూ కీలక తీర్పు వెల్లడించింది. దేశవ్యాప్తంగా సంచలనం సృష్టిస్తున్న పాకిస్తానీ సీమా హైదర్ వ్యవహారం రాష్ట్రపతి భవన్ కు చేరింది. పాకిస్తాన్ నుంచి భారత్ కి అక్రమంగా ప్రవేశించిన సీమా హైదర్ కు భారత పౌరసత్వం కల్పించాలంటూ ఆమె ప్రియుడు సచిన్ మీనా తండ్రి రాష్ట్రపతికి విజ్ఞప్తి చేశారు. ఇటు ఆమె పాకిస్తాన్ ఏజెంట్ అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. రేపం పరీక్షలో అవకతవకలు జరిగాయని ఆరోపిస్తూ భారతీయ జనతా యువ మోర్చా రాయ్పూర్ లో ఆందోళన నిర్వహించింది. రాయ్పూర్ లోని ఛత్తీస్గఢ్ స్టాఫ్ ఎలక్షన్ బోర్డ్ ని ఘోరావు చేశారు. యువ మోర్చా కార్యకర్తలు ఆవు పేడ ఇంకుతో నిరసన తెలిపారు. ఆందోళన సందర్భంగా బీజేవైఎం కార్యకర్తలు పోలీసులకు వాగ్వాదం చోటు చేసుకుంది. భీమ్ ఆర్మీ నేత చంద్రశేఖర్ ఆజాద్ పై ఇటీవల జరిగిన కాల్పుల సంఘటనకు నిరసనగా ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద ధర్నా నిర్వహించారు. భీమ్ ఆర్మీ ఆజాద్ సమాజ్ పార్టీపై ధర్నా జరిగింది. ఇక బీఆర్ఎస్ సహా పలు పార్టీలు దీనికి మద్దతు తెలిపాయి. మణిపూర్ రాజస్థాన్ ప్రాంతాల్లో ఈ రోజుల్లో తెల్లవారుజామున భూకంపం సంభవించింది. జైపూర్ నగరంలో ఈ తెల్లవారుజామున 4 గంటల 5 గంటల ఈ రెండు మధ్యల ప్రాంతాల్లో 3 సార్లు భూమి కంపించింది. భూ ప్రకంపనలతో ప్రజలు తీవ్ర భయాందోళన చెందారు. భూకంప తీవ్రత రిక్టర్ స్కేల్ పై 4.4 నమోదైందంటూ నేషనల్ సెంటర్ ఫర్ సిస్మాలజీ తెలిపింది. స్టాక్ మార్కెట్లు వరుస లాభాలకు బ్రేక్ పడ్డాయి. దేశీయ మార్కెట్లు భారీ నష్టాలు చవిచూశాయి. సెన్సెక్స్ 888 పాయింట్లు, నిఫ్టీ 234 పాయింట్లు నష్టపోయాయి. అమ్మకాల ఒత్తిడితో ఇన్వెస్టర్ల సంపద దాదాపు 2 లక్షల కోట్లు ఆవిరైంది.
श्रीलंका इंडिया मध्य कीलक ओप्पंदालु जरिगा इंडियालो पर्यटिस्तुन्न देश अध्यक्षुडु रनिल विक्रमसिंघेतो प्रधानी मोदी समावेशमय्यारु द्वैपाक्षिक अंशालपै चर्चिंचारु श्रीलंकलो इंडिया यूपीआई सेवल्नि अंगीकरिंचे निर्णयं तीसुकुन्नारु अलागे पेट्रोलियम लैंड लैंड ब्रिड्ज कनेक्टिविटीपै अध्ययनं चेस्तामनि तेलिपारु आर्थिक संक्षोभं वेळ भारत अंजिंचिन सहायानिकि विक्रमसिंघे कृतज्ञतलु तेलिपारु सिच्वान प्रांतंलो अत्यंत लोतैन रंध्रानि तव्वडं चैना प्रारंभिंचिंदि दादापु 10 किलोमीटर्ल मेर ई बोरुनु तव्वनुन्नारु भूमि लोपल सहज वायु निक्षेपालु उन्नायो लेदो तेलुसुकोवडंतो पाटु वाटिनि विनियोगिंचेंदुकु वीलवुतुंदने विषयालपैना परिशोधनलु चेयनुन्नारु।